హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము. అయితే ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, మనము పెళ్లి పనులు మొదలుపెట్టినప్పుడు గోధుమ రాయి అని ఒక కార్యక్రమం చేసుకుంటాం కదా, ఆ వివరాలు విశేషాలు అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము. పెళ్లి పనులు మొదలు పెట్టడము ఆచారాలు అంటే ఇవి ఎలా చెయ్యాలి అంటే, వర్జ్యము, యమగండము, రాహుకాలము మొదలగునవి ఏవీ లేకుండా మన పురోహితులు పెళ్లి ముహూర్తాలు కట్టినప్పుడు మనకు ముందుగా పెళ్లి పనులు ప్రారంభం అనే రోజు ఒకటైతే మనకి చెప్తారు. దానినే పసుపు దంచడమని, గోధుమ రాయి అని అంటారు. అలాగే ఆ టైం చూసి మనము కరెక్ట్గా ఆ టైం పాటించి అదే రోజు, పురోహితులు చెప్పిన రోజునైతే మనము పెళ్లి పనులు ప్రారంభ కార్యక్రమము అనే వేడుక అయితే మనమైతే చేసుకుంటాము. అయితే కొన్ని ప్రాంతాలలో రోటిని పూజించి రోటిలో పసుపు దంచడంతో మొదలు పెడతారు. మరికొన్ని ప్రాంతాలలో వడియాలు పెట్టడంతో ప్రారంభిస్తారు. అయితే ఆచారం ఏదైనా సరే, ఎవరి ఆచారాన్ని అనుసరించి వాళ్ళైతే ఈ కార్యక్రమం అయితే చేస్తారు. పసుపు దంచే ఆచారమైన ఏదైనా, దానికన్నా మనము ముందుగా చేసే పని ఏంటంటే, మనము వినాయకునికి పూజిస్తామన్నమాట. వినాయకునికి ముడుపు కడతాము, కొన్ని బియ్యం తీసుకొని ముడుపు కడతామన్నమాట. అలాగే పసుపు గణపతిని చేసి ఆ బియ్యంలో పెట్టి మనము గణపతి అష్టోత్తరమధ్య చదువుతూ మనమైతే మూట కట్టి ప్రార్థన అయితే చేస్తాము. స్వామి, ఈ వివాహ కార్యక్రమం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగేటట్లు చూడు స్వామి అని ప్రార్థన చేస్తూ మనమైతే వినాయక పూజ అయితే చేసి ముడుపు అయితే కడతాము. పసుపు దంచిన రోజు పెళ్లి పనులు ప్రారంభ కార్యక్రమం రోజు అన్నమాట. అలాగే కొత్త బట్ట మీద బియ్యం పోసి పసుపు వినాయకుడిని పెట్టి పూజించి దండం పెట్టి మూట కడతాం కదా, ఆ బియ్యాన్ని మనము 16 రోజులు కానీ లేదా ముందు కానీ ఆ బియ్యం ఉండ్రాళ్ళుగా చేసి వినాయకుడికి నివేదన చేసి మనము పూజ చేసి ఈ పెళ్లి పనులు మొదలు పెడతాము, ఆ పెట్టడముగా భావిస్తామన్నమాట. అలా చేసి ఆ వినాయకుడి మూట మనము ఉంచి పెళ్లి పనులు ప్రారంభంగా భావిస్తాం. అలాగే రోళ్ళు, రోకళ్ళు అన్నీ కలిపి మనమైతే పూజలు అయితే చేస్తామన్నమాట. ఆ రోజు పసుపు రాసి పూలతో అలంకరించుకొని అక్షతలతో అన్ని పూజ అంతా చేసి వినాయక పూజ అయ్యాక మనం ముత్తైదువులందరినీ పిలిచి ఆ ముత్తైదువులతో ప్రారంభ కార్యక్రమం అన్నమాట మనము తయారు చేస్తామన్నమాట. మంగళ ద్రవ్యాలతో తాంబూలాలు ఇచ్చి మనము ప్రధానంగా ముత్తైదువులకు ఇస్తాము. ఇది మన హిందూ సాంప్రదాయంలో ఆచారం అన్నమాట. పెళ్ళి ముహూర్తం కట్టిన రోజే మనకి పంతులు గారు పసుపు దంచే కార్యక్రమానికి ఒక మంచి ముహూర్తం అయితే రాసి ఇస్తారు. కొన్ని రోజులు ముందుగా, కొన్ని నెలల ముందుగా మనకైతే ఆ డేట్ పడుతుంది. అదే రోజు మనము ఇల్లు వాకళ్ళు అన్నీ శుభ్రపరచుకొని ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమం అయితే మనం చేసుకోవాలి. అలాగే మనము వినాయక పూజ చేయాలి, వినాయకుడికి ముడుపు కట్టాలి. మనము దేవుళ్ళని అందరినీ పెట్టుకొని ఆ రోజైతే పూజ అయితే చేసుకోవాలి. అలాగే వినాయకుడికి ఉండ్రాలు చేసి కూడా నివేదన చేయాలి. ఆ పూలతో అలంకరించుకోవాలి. శుచిగా శుభ్రతగా ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకొని ఆ రోజుకైతే పూలతో ఇల్లు గుమ్మాలు కూడా అలంకరించుకోవాలి. అలాగే మనము దేవి దేవుళ్ళను కూడా అలంకరించుకొని ధూపం, దీపం, నైవేద్యాలు అన్నీ సమర్పించుకొని వీలైతే ముందుగా మనము లలిత సహస్రనామము, శివ అష్టోత్తరము, గణపతి సహస్రనామాలు అన్నీ చదువుకొని అప్పుడైతే మనము ఆ టైం చూసుకొని ఈ పెళ్లి పనులు ప్రారంభించే కార్యక్రమం రోజున పసుపు దంచడం అనే కార్యక్రమం అయితే మనము ప్రారంభిస్తాము. ముందుగా రోలు, రోకళ్ళని అన్నిటికి కూడా మనం అలంకారం చేసుకుంటాము. పూలు, పూలదండలు అన్నీ కట్టి అలంకారం చేసుకున్న తరువాత పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు అన్నీ పెట్టుకొని అక్షతలు, పూలు, పసుపు కుంకాలన్నీ రెడీ చేసుకుంటాము. అలాగే పసుపు గణపతిని కూడా చేసుకుంటాము. ఒక తెల్లటి బట్ట పరిచి బట్టలో బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు పెట్టి ఆ పసుపు గణపతిని పెట్టి మనము గణపతి అష్టోత్తరం అది పూజ అంతా అయిన తర్వాత గణపతికి షోడశోపచార పూజ చేసి ధూపం, దీపం, నైవేద్యాలు అన్నీ సమర్పించిన తరువాత మనము మనకి వీలైన అష్టోత్తరాలు, లలిత సహస్రాలు అవన్నీ చదువుకున్న తర్వాత కరెక్ట్గా ఆ టైం చూసుకొని అయితే మనము ముందుగా పసుపు రోటిలో పసుపు వేసి ముత్తైదువుల చేత పెళ్లి పనులు ప్రారంభ సూచకంగా పసుపు దంచే కార్యక్రమం అయితే మనము ప్రారంభిస్తాము. అలాగే పెసలు,
ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారనమాట. కొంతమంది మినుములు కూడా ఉంచుతారు, కొంతమంది ఓన్లీ పెసలు పసుపు మాత్రమే దంచుకుంటారు. ఈ పసుపు దంచుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పెసలు కూడా కొంచెం ముత్తైదువులచే తిరగల్లో వేయించి అది ఇలాగ ఇసిరినట్టు కూడా చేస్తారనమాట. అలాగే మనము ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వడానికి మంగళ ద్రవ్యాలు అన్నీ తెచ్చి ఆ రోజు ఎంతో ఘనంగా ముత్తైదువులకు తాంబూలాలు కూడా ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇది రోకలు అనమాట. రోకలకు కూడా బొట్లు పెట్టి మనము ముస్తాబు చేయాలన్నమాట. రోకలు కూడా అమ్మవారే, అలాగే తిరగలి రోలు కూడా గౌరీదేవి రాతి గౌరమ్మలు. ఇప్పుడు మనము పెద్దవి ఇటువంటివి లేవని చిన్న రాతి గౌరమ్మలను పెట్టి పూజించుకుంటున్నాం కదా ఇంట్లోన, అలాగా ఆ వాటిని కూడా అలంకరించుకొని ఇలాగా మనమన్నీ చక్కగా పూజ చేసుకొని వినాయకుడికి ముడుపు కట్టుకొని పెళ్లి పనులు అయితే ప్రారంభిస్తాం. ఇంకా ఈ రోజు నుండి మనము మిగతా కార్యక్రమాలు ఏవైనా సరే చేసుకోవచ్చు. పెళ్ళికి సంబంధించినవి బట్టలు కొనుక్కోడాలు నగలు అన్నీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది మాత్రం ప్రారంభ సూచకంగా ఈ పసుపు దంచే కార్యక్రమం మాత్రం మంచి ముహూర్తం. పంతులు గారు చూసిన ముహూర్తం చూసి మనమైతే ఇక ఈ వేడుక చాలా సరదాగా చేసుకొని పెళ్లి పనులు ప్రారంభిస్తే చాలా చాలా మంచిది. నాకు తెలిసిన విషయాలైతే మీకు తెలియచేశాను. ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి, పరిహారాలు కూడా ఉంటాయి, అలాగే మంగళహారతులు అన్నమాచారి కీర్తనలు కూడా ఉంటాయి, అలాగే పూజలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో సీజనల్కి ఏ సీజన్కి సంబంధించిన పూజలు కూడా అన్నీ నేనైతే నేను చేసుకునే పూజలే నేను పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ఇది పసుపు దంచే కార్యక్రమం గురించి నాకు తెలిసిన 4 విషయాలు అయితే మీకు తెలియజేశాను. మనము ఏ కార్యక్రమం చేసినా ముందుగా గణపతిని పూజించుకోవడం మాత్రం తప్పకుండా చేసుకుంటాము. ఆ గణపతికి మనము షోడశోపచార పూజ చేసుకొని షోడశోపచారాలతో పూజించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.